గత పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి సంస్థ ఎస్ఎస్ఎం రియల్ ఎస్టేట్ సంస్థ ఈ సంస్థ కొత్తగా జోగిపేట్లో శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ అనే కొత్త వెంచర్ని స్టార్ట్ చేసింది మరి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లొకేషన్ హైలైట్స్ ఏంటి ఎందుకు ఈ వెంచర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తదితర అంశాలని వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఎస్ఎస్ఎం రియల్ ఎస్టేట్ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ కాసిం గారు హలో అండి సార్ ఎస్ఎస్ఎం సంస్థ గత పది సంవత్సరాల నుంచి చాలా చోట్ల వెంచర్లని స్టార్ట్ చేయడం జరిగింది సో చాలామంది కూడా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కూడా మనం చూస్తూ వచ్చాం సో ఈ రోజు ఇప్పుడు మనం జోగిపేటలో శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ అనే కొత్త వెంచర్ని స్టార్ట్ చేశారు ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ మేము మా కంపెనీ స్టార్ట్ చేసింది టెన్ ఇయర్స్ అయ్యింది మా ప్రాజెక్ట్స్ మొత్తము బాంబే హైవే సైడే ఉంటాయి మా ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హైదరాబాద్లో చుట్టూ మనకి ఎన్ని హైవేలు ఉన్నావో ఒక నాలుగు హైవేలు అనుకుంటే నాలుగు హైవేలు హాల్ డెవలప్మెంట్స్ అయిపోయాయి ఇప్పుడు మన హైవే కొత్తగా నాందేడ్ హైవే అని కొత్తగా స్టార్ట్ అయ్యింది నేషనల్ వన్ సిక్స్టీ వన్ దానికి మనము కంది హైఐటికి నియరెస్ట్ పటంచేరుకు నియరెస్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు మనము ఈ ప్రాజెక్ట్ హౌసెస్ మెగా ప్రాజెక్ట్ మేడం చాలా పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు మనం ఎయిటీన్ ఎకర్స్లో డిటిసిపి హెల్ప్ నెంబర్ వచ్చింది రెరా అప్రూవల్ బ్యాంక్ లోన్తో ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది మనం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అక్కడ ఆ ఏరియాలో చూసుకుంటే అతి తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అక్కడ చాలా రేట్లు ఉన్నాయి మేము నార్మల్ ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఇవ్వాలి అని మేము స్టార్ట్ చేసాము మా నుండి మా దగ్గర ఉన్న ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుండి ఎంతైనా తీసుకోవచ్చు వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అవును అవును మేడం వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది హైవే ఫేసింగ్ మా దాంట్లో వచ్చేసి ఇదంతా ముంబై హైవే కింద వస్తుంది కదండి ముంబై హైవే నాందేడ్ హైవే ముంబై హైవే బేస్ చేసుకొని నాందేడ్ హైవే అని కొత్తగా స్టార్ట్ అయింది అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ హైవే ఫేసింగ్ జోగుపేట మున్సిపాలిటీలో ఉంది మేడం మున్సిపాలిటీలో ఉంది డిడిసి అప్రూవల్ బ్యాంక్ రూల్ అప్రూవల్ తో ఉంది దీనికి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రోత్ంగ్ పెరగడానికి మనకి ఇంకొకటి హ్యాడ్ అయింది మనం మున్సిపాలిటీలో ఉన్నాం ఆ పెట్టి సర్వీడింగ్ లో ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఏదైనా ఫాస్ట్ డెవలప్ అవుతుంది దాంట్లో మన లిమిట్స్ ఉంది కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు అది షార్ట్ టర్మ్ లోనే మంచి రిజల్ట్ కనబడుతుంది కి పక్కనే అంటే అంటే ఎన్ని కిలోమీటర్స్ ఏమైనా డిస్టెన్స్ అలా ఉందా లేకపోతే హైవే హైవే ఉంటుంది మేడం ఒక కాలు హైవే ఒక కాలు మనం సైట్ లో పెట్ట అంత అటాచ్మెంట్ అంటే హైవే అంటే అందరు చెప్తుంటారు హైవే అని హైవే ఒక టూ కిలోమీటర్స్ లేకపోతే వన్ కిలోమీటర్ అని చెప్తూ ఉంటారు హైవే కానుకోనే అసలు మీ కార్ దిగానే ముందల కారు టైర్లు సైట్ లో ఉంటాయి ఇంకవి హైవే ఉంటది సో లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ ఈ సైట్ కి నియరెస్ట్ కంది హైఐటి మేడం మేము చైన్ టు యూనివర్సిటీ అక్కడికి నియరెస్ట్ లో ఉంది ఇప్పుడు త్రిబులారని అందరు అంటున్నారు కదా దానికి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ త్రిబులారా దాటంగానే మన సైట్ వస్తుంది హైవే ఫేసింగ్ ప్లస్ మున్సిపాలిటీలో ఉన్నాం కాబట్టి మెయిన్ సంగారెడ్డి టౌన్షిప్ బేస్ చేసుకొని ఉంటుంది ఇది నియరెస్ట్ మేడం ఇప్పుడు సంగ రేట్లు అన్నీ చూసుకుంటే అన్నీ రేట్లు హైక్ అయిపోయినాయి ఇంకా అంటే సిటీలోనే కొనుక్కోవడానికి ఎక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి అంత అంటే అంత ఇన్వెస్ట్ చేసి కొనుక్కోడానికి ఆప్షన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో అందరూ కూడా నియర్ బై ఇంకా అవుట్ ఆఫ్ సిటీ అంతా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే హైదరాబాద్ అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంది అవును సో ఈ రకంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ పట్టణ చీర వైపే ఎక్కువగా డెవలప్మెంట్ అనేది మనకి కనిపిస్తా వస్తుంది ఇప్పుడు మెయిన్ చూసుకుంటే గచ్చుబుల్ బేస్ మేడం గచ్చిబుల్ నియరెస్ట్ అన్నీ ఈ కోకపేటుకపేటు బేస్ చేసుకొని ఇక్కడ తెల్లాపూరు ఇక్కడ నీకు శంకర్పల్లి ఇవన్నీ బేస్ చేసుకుంటే దీనికి ఇది అటాచ్ ఉన్నది ఇది ఇది చూసుకుంటే నిమ్స్ అనేది ఒక కంపెనీ వచ్చింది పదిహేను వేల ఎకరాల్లో అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు తక్కువ కాస్ట్లో ఉన్నది ఈ హైవేలో హైవే మెయిన్ బేస్ ఒకటే మేడం అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటే మెయిన్ గా ఆలోచించుకోవాల్సింది అన్ని హైవేలు డెవలప్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన హైవే ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఈ దీనిపోటి ఇప్పుడు మేము మేము స్టార్టింగ్ లో ఉన్నాం మేము స్టార్టింగ్ లో ఉన్నాం మాది పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన అనుకో నెక్స్ట్ లాంచింగ్ చేసే దాని దాని బేస్ చూసుకుంటే దీంట్లో మీకు గజానికి మినిమం మినిమం అంటే ఆరు ఏడు వేల రూపాయలు బెనిఫిట్ కనిపిస్తుంది సో ప్రస్తుతానికి స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్ అక్కడ అక్కడ ట్వెల్వ్ త్రిబుల్ నైన్ ఉంది మేడం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లోన్ అవైలబుల్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు ఓకే సో ఏ బ్యాంక్స్ మాక్సిమం లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది దాని కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి అలా దాని బట్టి మేము అవుతున్నాం ఉన్నాయి ఒక నాలుగైదు బ్యాంకులతో మేము టై అప్ అయ్యాము కంప్లీట్ రెరా అప్రూవల్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ మేడం మనది రెరా అప్రూవల్ ఉంది మనం మొత్తం డెవలప్మెంట్స్ అన్ని సీసీ రోడ్లు ఇస్తున్నాం క్లబ్ హౌస్ ఇస్తున్నాం మంచి గెస్ట్ హౌస్ కడుతున్నాం దాంట్లో ఓకే దాంట్లో అంతా అండర్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్ని అండర్ గ్రౌండ్ లో ఇస్తున్నారు డ్రైనేజ్ చేస్తున్నాను సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నదాన్ని నేను అక్కడ వచ్చి నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అంటే నాకు నేను పెట్టినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి నాకు ఏదైనా రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను కదా సో ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేకపోతే అక్కడ ఉండడానికి కూడా అనువుగా ఉండే ప్రదేశం అని చెప్పచ్చా మేడం అక్కడ మనం ఇప్పుడు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు మేడం హైవే ఫేసింగ్ కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు మీరు పటంచేరు వరకు ఇష్ణాపూర్ వరకు ఫార్టీ మినిట్స్లో మీరు చేరుకుంటారు అవుట్రింగ్ రోడ్కు జస్ట్ ఫైవ్ ఫార్టీ మినిట్స్ అక్కడికి అనుకో మీరు ఎక్కడికైనా మీరు హౌటరింగ్ రోడ్ బేస్ చేసుకుని ఎక్కడికైనా సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు ఇక్కడ నార్మల్ పర్సన్స్ అందరికీ హైదరాబాద్లో వచ్చేసి యాభై వేలు లక్ష రూపాయలు గజమే వెళ్ళిపోయింది కాబట్టి నార్మల్ పీపుల్స్ కొనడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి మనం అక్కడికి ఇల్లు కట్టుకొని మనం అప్ అండ్ డౌన్స్ కూడా చేసుకోవచ్చు ప్లస్ మనకు మెట్రో ఇప్పుడు మన గవర్నమెంట్స్ అన్నీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్స్ ఇప్పుడు పోయి ఇంతకుముందు ఉన్నది కానీ ఇప్పుడు వచ్చి వచ్చింది కానీ అన్ని గవర్నమెంట్స్ ఏమి చెప్తున్నాయంటే అంటే వరకు అన్ని మెట్రో శాంక్షన్స్ అన్నీ అంటారు కదా అక్కడి నుండి ఫిఫ్టీన్ మినిట్స్ మనం డ్రైవ్ కాబట్టి నియరెస్ట్ అక్కడ నుండి మనం బండి ఇంటి మనం ఇంటింటి నుండి పడం చెరువు వరకు బండి మీద వచ్చిన అర మెట్రో ఎక్కితే సిటీకి వచ్చేస్తున్నాం కదా మేడం ఇక్కడ జాబ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు మనం అక్కడ నియరెస్ట్ అనమాట సో అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా చాలా ఈజీ చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి రియల్ ఎస్టేట్ రంగం చాలా సయ్యం అనేది దూసుకుపోయింది ఇప్పుడు ఎలా ఉండిపోతుంది కొత్త గవర్నమెంట్ వచ్చింది రియల్ ఎస్టేట్ రంగం సవ్యంగా వెళ్తుందా లేదా అనే సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనే డౌట్స్ కూడా వస్తున్నాయి బీఎస్లో చాలా మందిలో సో దానికి ఏం చెప్తారు కొత్తగా వచ్చిన సీఎం గారు మనకు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మార్కెటింగ్ అనేది దూసుకుపోతుంది మనకు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేదు రియల్ ఎస్టేట్ అనేది దూసుకుపోతుంది హైవే చూసి చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఆల్రెడీ పీక్ గా మనకి అది వెళ్ళిపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఉన్న పలంగా ఆగేది లేదని అంటారు అంతే అవును మేడం సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో కార్తికేయ మెగా టౌన్షిప్ సో చాలా మంచి హైలైట్స్ అన్నీ కూడా ఉన్నాయి కార్తీక మెగా టౌన్షిప్లోని మంచి మంచి ఎమ్యూనిటీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా హైవే పక్కనే ఉంటే జనరల్గా ఏంటంటే కొన్ని వెంచర్స్ కూడా నేను అబ్జర్వ్ చేసింది చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి నియర్లీ సిక్స్టీన్ దాటే ఉన్నాయి బట్ మీరు మంచి ప్రైస్కే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఒకవేళ కనుక ఎవరైనా ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అని వాళ్ళు ప్లాట్స్ కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ప్లాట్ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి